మీరు చూస్తున్నారు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 26 సెప్టెంబర్ జరిగినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్ జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ సంబంధించినటువంటి అన్ని బిట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నవి అన్ని చూద్దాము. ముందుగా చూసినట్లయితే సో మనకు 2000 నోట్ ఉంటుంది కదండి, ఈ 2000 నోటు వెనక భాగంలో ఉన్నటువంటి చిత్రం ఏది అని అడగడం జరిగింది. 2000 నోటు, ఓకేనా, 2000 నోటు యొక్క వెనుక భాగంలో ఉన్నటువంటి చిత్రం ఏది అని అడగడం జరిగింది. సో 2000 నోటు, 2000 నోటు వెనుక ఉన్నటువంటి చిత్రము మంగళయాన్, ఓకేనా, మంగళయాన్. సో ఈ యొక్క మంగళయాన్ అనేది మార్స్ పైన పంపించడం జరిగింది. ఇది ఒక ఇంటర్ ప్లానిటరీ శాటిలైట్ అనమాట, అంటే మన గ్రహం నుంచి వేరే గ్రహానికి పంపించినటువంటి ప్లానెట్ అనమాట, ఇండియా తరపు నుంచి పంపించినటువంటి శాటిలైట్ ఇది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 500 నోటు పైన, 500 నోటు పైన ఉండేటువంటి బొమ్మ ఏదైనా అడగవచ్చు. సో 500 నోటు పైన ఉండేది మనకు రెడ్ ఫోర్ట్ లేదా ఎర్రకోట, ఓకేనా, ఎర్రకోట. సో ఇది ఎక్కడ ఉంది అంటే మనకు ఢిల్లీ లోపల ఉండడం జరిగింది, ఓకేనా. అదే విధంగా మన నెక్స్ట్ ఎగ్జామ్స్ లో అడిగే అవకాశం ఉంది. 200 నోట్ ఉంటుంది కదండి, 200 నోట్ పైన ఉండేటువంటిది చిత్రం ఏదైనా అడగవచ్చు. సాంచి స్తూపం, ఓకేనా, సాంచి స్తూపం అనేది ఉండడం జరుగుతుంది. అదే విధంగా 50 నోట్ పైన ఉండేటువంటి చిత్రం వచ్చేసి మనకు హంపి రథం, ఓకేనా, హంపి రథం అనేది మనకు ఉండడం జరుగుతుంది. అదే విధంగా కొత్తగా వచ్చినటువంటి 10 రూపీస్ నోట్ పైన ఉండేటువంటి చిత్రం ఏది అని అడగవచ్చు, కోనార్క్ టెంపుల్, ఓకేనా, కోనార్క్ టెంపుల్. సో ఈ కోనార్క్ టెంపుల్ ఒడిషా లోపల ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు కొత్త నోట్లు, వాటి వెనుకలు ఉండేటువంటి చిత్రాలు, వీటిపైన బిట్ అయితే అడగడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ మన కెమిస్ట్రీలో చూసినట్లయితే కెమిస్ట్రీలో ఈ ప్రశ్న అడగడం జరిగింది, ఏక అల్యూమినియం అని దేన్ని అంటారు. సో ఏక అల్యూమినియం అని దేన్ని అంటారు, లేదా ఏక బోరాన్ అని దేన్ని అంటారు, లేదా ఏక అల్యూమినియం, లేదా ఏక బోరాన్, లేదా ఏక సిలికాన్ అని దేన్ని అంటారని మూడిట్లో ఏదో ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఏక అల్యూమినియం అని గాలియం అంటారు, ఏక అల్యూమినియం అంటే గాలియం, ఏక బోరాన్ అంటే స్కాండియం, ఓకే, స్కాండియం. నెక్స్ట్ ఏక సిలికాన్ అయితే జెర్మేనియం, ఓకేనా, ఏక అల్యూమినియం అంటేనేమో గాలియం, ఏక బోరాన్ అంటే స్కాండియం, ఏక సిలికాన్ అంటే జెర్మేనియం. నెక్స్ట్ షిఫ్ట్ లో ఏదో బిట్ అయితే మీకు ఉండే అవకాశం ఉంది, అన్ని షిఫ్ట్ లో రాకపోవచ్చు, కాకపోతే నెక్స్ట్ జరిగే ఏదో షిఫ్ట్ లో అదృష్టం ఉంటే మాత్రం కంపల్సరీగా బిట్ అయితే రావడం జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే మనకు అడిగినటువంటి ప్రశ్న చూసినట్లయితే ఇప్పుడు 2017 దాదా సాహెబ్ పాల్కే అవార్డు, దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఎవరికి ఇవ్వడం జరిగింది అని అడగడం జరిగింది. 2017 దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఇద్దరికి ఇవ్వడం జరిగింది, ఒకరేమో వినోద్ ఖన్నా గారు, ఓకే, వినోద్ ఖన్నా గారు. నెక్స్ట్ మరొకరు అయితేనేమో కాశీనాథన్ విశ్వనాథ్ గారు, కాశీనాథుని విశ్వనాథ్ గారు, ఓకే, విశ్వనాథ్ గారు, వినోద్ ఖన్నా, విశ్వనాథ్, ఓకే, వివి. దాదా సాహెబ్ అవార్డు వివికి ఇచ్చారని గుర్తుంచుకోండి 2017 లోపల. వివి అంటే వినోద్ ఖన్నా, విశ్వనాథ్, ఓకే, ఈ విధంగా గుర్తుంచుకోనికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే మనకు అడిగినటువంటి ప్రశ్న డిఎంకే మరియు ఏఐడిఎంకే అనేవి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీలు అనడం జరిగింది. డిఎంకే, ఏఐడిఎంకే, డిఎంకే అంటే ద్రావిడ మున్నేట్ర కజకం, ఏఐడిఎంకే అంటే ఆల్ ఇండియా ద్రావిడ, సారీ, అన్నా ఇండియా ద్రావిడ మున్నేజ కథకం అని ఉంటుంది, ఓకే. సో ఒకసారి చూసుకోండి, ఇది తమిళనాడులో కూడా పార్టీ, ఏఐడిఎంకే అనేది జయలలిత గారి పార్టీ, ద్రావిడ మున్నేట్ర కజకం డిఎంకే అంటే మాత్రం. సో ఈ రెండు కూడా ఏ రాష్ట్రానికి చెందిన అంటే తమిళనాడు. అదేవిధంగా మన తెలంగాణ యొక్క సీఎం ఎవరు అని అడగడం జరిగింది, మీ అందరికి తెలుసు కేసీఆర్, అండ్ ఏపీ సీఎం మీ అందరికి తెలుసు చంద్రబాబు నాయుడు. సో ఒడిశా సీఎం మీ అందరికి తెలుసు ఎవరండి, నవీన్ పట్నాయక్, ఓకే, నవీన్ పట్నాయక్. కర్ణాటక సీఎం మీకు తెలుసు, కర్ణాటక సీఎం ఎవరండి, కుమార స్వామి. అండ్ తమిళనాడు సీఎం చెప్పండి, తమిళనాడు సీఎం. సో చాలామంది పన్నీర్ సెల్వం అంటున్నారు, పన్నీర్ సెల్వం కాదండి, పళనిస్వామి, ఓకేనా. అదే కేరళ అయితేనేమో విజయన్, అదే హర్యానా అయితే మనోహర్ లాల్ కట్టర్, ఓకే. నాకు అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తారు, కాకపోతే నేను ఇక్కడ చెప్పలేను, మీకు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి. ఒకసారి మీరు మీ దగ్గర పీడిఎఫ్ లేకపోతే ఇక్కడ ఐ సింబల్ ఉంటుంది, ఈ ఐ సింబల్ పైన క్లిక్ చేయండి, అక్కడ మీకు ప్లేలిస్ట్ ఫస్ట్ వీడియో అదే ఉంటుంది, అక్కడ నుంచి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, ఓకే. నెక్స్ట్ చూసినట్లయితే
అతి తక్కువ వయసులో ఎవరెస్ట్ అధిరోహించిన మహిళ ఎవరు అడగడం జరిగింది. అతి చిన్న వయసులో ఎవరెస్ట్ అధిరోహించిన మహిళ అని ఎవరిని అడగడం జరిగింది. సో అతి చిన్న వయసులో ఎవరెస్ట్ అధిరోహించిన మహిళ వచ్చేసి మాలావత్ పూర్ణ. ఓకే, ఈమె తెలంగాణకు చెందిన బాలిక. 13 సంవత్సరాల వయసులోనే ఈమె మనకు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. ఓకేనా, భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ ను అధిరోహించిన మహిళ ఎవరు అని అడిగే అవకాశం ఉంది. సో భారతదేశం నుంచి మొట్టమొదటిగా ఈ యొక్క ఎవరెస్ట్ ను అధిరోహించిన మహిళ బచేంద్రపాల్. ఓకేనా, బచేంద్రపాల్. ఓకే, సో కన్ఫ్యూజ్ కావద్దు. మొట్టమొదటి మహిళ అంటేనేమో బచేంద్రపాల్, అతి చిన్న వయసులో అంటేనేమో మాలావత్ పూర్ణ. నెక్స్ట్ చూసినట్లయితే మనకు శాంతి సూచిలో, పీస్ ఇండెక్స్ అంటారు కదండి, పీస్ ఇండెక్స్ లేదా శాంతి సూచికలో భారత్ యొక్క ర్యాంక్ ఎంత అని అడగడం జరిగింది. సో భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి 136. అదేవిధంగా విక్టోరియా హాల్ ఎక్కడుంది అనగడం జరిగింది. విక్టోరియా హాల్, ఈ యొక్క విక్టోరియా హాల్ ఎక్కడుందంటే మనకు కోల్కతా లోపల ఉంది. ఎక్కడండి? కోల్కతా లోపల విక్టోరియా హాల్ అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ 2017 సుప్రీంకోర్టు సీజే ఎవరు నడగడం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు నడగడం జరిగింది? దీపక్ మిశ్రా గారు. దీపక్ మిశ్రా గారు మనకు 2017లో సుప్రీంకోర్టు సీజే ఉన్నాడు. ఈయన 2018 అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు కూడా మనకు దీపక్ మిశ్రా గారే సుప్రీంకోర్టు సీజే. సో ఈయన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేటువంటి అక్టోబర్ 2 2018 తర్వాత మనకి ఎవరు వస్తారంటే రంజన్ గగోయ్ గారు నెక్స్ట్ సుప్రీంకోర్టు సీజేగా అక్టోబర్ 2 తర్వాత బాధ్యతలు తీసుకుంటారు. కాబట్టి అక్టోబర్ 2 లోపు అడిగినట్లయితే రైల్వే ఎగ్జామ్ లో దీపక్ మిశ్రా అనివ్వండి, అక్టోబర్ 2 తర్వాత అని పర్టికులర్ గా మెన్షన్ చేస్తే మాత్రం రంజన్ గగోయ్ అనే ఆప్షన్ కు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సంతోష్ ట్రోఫీ ఎవరు గెలిచారని అడగడం జరిగింది. సంతోష్ ట్రోఫీ, ఈ యొక్క సంతోష్ ట్రోఫీ 2018లో ఎవరు గెలిచారంటే కేరళ టీం గెలవడం జరిగింది. ఈ సంతోష్ ట్రోఫీ అనేది ఏ ఆటకు సంబంధించినటువంటి దాన్ని అడిగే అవకాశం ఉంది. ఫుట్బాల్. ఓకేనా, ఫుట్బాల్ ఆటకు సంబంధించినటువంటిది సంతోష్ ట్రోఫీ. నెక్స్ట్ ఆపరేషన్ మదాద్. ఈ యొక్క ఆపరేషన్ మదాద్ అనేది భారతదేశం ఏ దేశానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నదంటే శ్రీలంక. శ్రీలంకలో వచ్చినటువంటి వరదలు ఉంటాయి కదండి, ఆ శ్రీలంకలో వచ్చినటువంటి వరదలకు సహాయం చేయడం కొరకు భారతదేశం స్థాపించినటువంటి లేదా భారతదేశం ప్రారంభించినటువంటి పథకం పేరే ఆపరేషన్ మదాద్. అదేవిధంగా ప్రీవియస్లీ ఏమడగడం జరిగిందంటే ఆపరేషన్ ఇన్సానియత్. సో ఈ యొక్క ఆపరేషన్ ఇన్సానియత్ ఏంటంటే భారతదేశంలోకి వచ్చినటువంటి బంగ్లాదేశ్ మహిళలు లేదా ముస్లిం వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకు సాయం చేయడం కొరకు ఏర్పాటు చేసిందే ఆపరేషన్ ఇన్సానియత్. ఓకేనా, ఇది ఎవరి కొరకు? బంగ్లాదేశ్ వాళ్ళ కొరకు. ఇదేమో బంగ్లాదేశ్ వాళ్ళ కొరకు ప్రారంభించిందేమో ఆపరేషన్ ఇన్సానియత్, ఆపరేషన్ మదా అనేదేమో శ్రీలంక కొరకు. ఓకే, ఈ రెండు కూడా ఇండియానే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఎల్సిడిని విస్తరించమన్నారు. ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఓకే, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అని అర్థం. నెక్స్ట్ చూసినట్లయితే ఇండియన్ ఉమెన్ క్రికెట్లో 200 వికెట్లు తీసిన భారతీయ మహిళ ఎవరిని అడగడం జరిగింది. వికెట్లు తీసినటువంటి ఉమెన్ ప్లేయర్ ఎవరిని అడగడం జరిగింది? జులన్ గోస్వామి గారు మనకు 200 వికెట్లు తీసినటువంటి ఇండియన్ క్రికెట్ సంబంధించినటువంటి మొదటి మహిళ. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే కెనడా రాజధాని వచ్చేసి ఒట్టావా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అర్జెంటీనా వచ్చేసి బ్యూనస్ ఎయిర్స్. అదేవిధంగా మయన్మార్ రాజధాని వచ్చేసి నెప్యూడా అనే కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఫ్రాన్స్ రాజధాని మీ అందరికీ తెలుసు ప్యారిస్. ఇవన్నీ కూడా మనకు ప్రీవియస్ లో అడిగిన ప్రశ్నలు. ఈ రెండిట్లో ఏదో బిట్ అయితే మనకి ఎగ్జామ్ లో అడగడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మనకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి
సో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు అంటే రాధా మోహన్ సింగ్. రాధా రామ్మోహన్ సింగ్ లేదా రాధా మోహన్ సింగ్. ఓకేనా? నెక్స్ట్ కేంద్ర మనకు శిశు సంక్షేమ శాఖ అడగడం జరిగింది ప్రీవియస్ లో. శిశు సంక్షేమ శాఖ ఎవరండి? మేనకా గాంధీ గారు. మేనకా గాంధీ గారు. అదేవిధంగా కేంద్ర మనకు రైల్వే శాఖ మంత్రి ఎవరు అడగడం జరిగింది ప్రీవియస్ లో. రైల్వే శాఖ మంత్రి ఎవరండి? పీయూష్ గోయల్ గారు. ఓకేనా? అదేవిధంగా కేంద్ర టెక్నాలజీ శాఖ మంత్రి ఎవరు అనేది మీరు కింద కామెంట్ లో రాయడం మర్చిపోద్దు మీకు తెలిసినట్లయితే. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే సన్ టీవీ నెట్వర్క్ ను ఎవరు ప్రారంభించారని అడగడం జరిగింది. నెట్వర్క్ సన్ టీవీ నెట్వర్క్ ప్రారంభించిన ఎవరు అంటే కళానిధి మారన్ గారు. ఓకేనా? సన్ టీవీని ప్రారంభించిన వాళ్ళు ఎవరు? కళానిధి మారన్ గారు. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే ఐఫా 2017లో బెస్ట్ యాక్టర్ అవార్డు ఎవరికి ఇవ్వడం జరిగింది అని అడగడం జరిగింది. షాహిద్ కపూర్కి ఇవ్వడం జరిగింది. ఈయన తీసినటువంటి ఉడతా పంజాబ్ మూవీకి ఈ యొక్క బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం జరిగింది. అదే బెస్ట్ ఫీమేల్ యాక్ట్రెస్ అవార్డు లేదా హీరోయిన్ అవార్డు ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ఆలియా భట్ ఓకేనా? ఆలియా భట్కి ఇవ్వడం జరిగింది. సో ఈమె కూడా ఉడతా పంజాబ్ మూవీకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ మూవీ అవార్డు 2017 ఐఫా అవార్డ్స్ లో బెస్ట్ మూవీ అవార్డు దేనికి రావడం జరిగిందంటే మీర్జా అనే మూవీకి ఈ యొక్క బెస్ట్ మూవీ అవార్డు అనేది రావడం జరిగింది. సో ఇది ఐఫాకు సంబంధించినటువంటి అడిగినటువంటి ప్రశ్న అయితే బెస్ట్ యాక్టర్ అవార్డు మాత్రమే అడగడం జరిగింది. ఇది కొద్దిగా అడిషనల్ గా నేను ఇచ్చాను. నెక్స్ట్ మనకు జిఎస్టీ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అడగడం జరిగింది. జిఎస్టీ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే అమితాబ్ బచ్చన్ గారు. నేను ఆల్రెడీ బ్రాండ్ అంబాసిడర్స్ వీడియో చేశాను, ఎవరైతే చూడలేదో ఇక్కడ ఐ సింబల్ ఉంటుంది అక్కడ నుంచి వెళ్ళి మీరు చూడండి. ఓకేనా? నెక్స్ట్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్ అనే పుస్తకాన్ని రచించిన వాళ్ళు ఎవరు అడగడం జరిగింది. చేతన్ భగత్ గారు. సో ఈ చేతన్ భగత్ గారు ఇంకో పుస్తకాలు చెప్పాలంటే టూ స్టేట్స్ అనే పుస్తకాన్ని రచించిన వాళ్ళు ఎవరు అంటే చేతన్ భగత్. ఆఫ్ గర్ల్ ఫ్రెండ్ రాసింది కూడా చేతన్ భగతే. ఈ రెండు బుక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, నెక్స్ట్ ఎగ్జామ్ లో మళ్ళీ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ రామ్ చరిత్ మానస్ రచించిన వాళ్ళు ఎవరు అడగడం జరిగింది. రామ్ చరిత్ మానస్ రచించింది తులసిదాస్ గారు. అవధి భాష లోపల ఈ యొక్క రామ్ చరిత్ మానస్ ను రాయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ 2016 ఏసియా కప్ విన్నర్ ఎవరు అడగడం జరిగింది. 2016 ఏసియా కప్ విన్నర్ ఇండియా. ఓకేనా? అదేవిధంగా 2017 బిలియర్డ్స్ విజేత ఎవరు అడగడం జరిగింది. ఓకేనా? 2016 బిలియర్డ్స్ ఈ యొక్క బిలియర్డ్స్ విజేత ఎవరు అడగడం జరిగింది. 2016 బిలియర్డ్స్ విజేత పంకజ్ అద్వానీ. ఇవన్నీ కూడా అడిగిన బిట్సే అండి. ఓకే, నేను కొద్దిగా స్లోగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను, అర్థం చేసుకోండి. నెక్స్ట్ మిజోరం యొక్క గవర్నర్ పేరు అడగడం జరిగింది. సో మిజోరం యొక్క గవర్నర్ పేరు కుమ్మనం రాజశేఖరన్ గారు మిజోరం యొక్క గవర్నర్. అదేవిధంగా మనకు ఉత్తరాఖండ్ గవర్నర్ కూడా అడగడం జరిగింది. ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ ఎవరు అని అడగడం జరిగింది. బేబీ రాణి మౌర్య గారు మనకు ఉత్తరాఖండ్ యొక్క మనకు గవర్నరు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మీరు సిక్కిం యొక్క గవర్నర్ ఎవరో కామెంట్లో రాయండి. మర్చిపోద్దు. ఓకేనా? నెక్స్ట్ మనకు జాతీయ నేషనల్ సైన్స్ డే ఎప్పుడు నిర్వహించుకుంటాం అనడం జరిగింది. జాతీయ సైన్స్ డే ఎప్పుడు నిర్వహించుకుంటాం అంటే ఫిబ్రవరి 28. సో సివి రామన్ సంబంధించినటువంటి ఇన్నోవేషన్ ఆధారంగా మనం ఈ యొక్క జాతీయ సైన్స్ డే నిర్వహించుకుంటాం. అదేవిధంగా నేషనల్ మ్యాథ్స్ డే జాతీయ లేదా ఇంటర్నేషనల్ మ్యాథ్స్ డే ఎప్పుడు నిర్వహించుకుంటాం అంటే సైన్స్ డే అయితేనేమో ఫిబ్రవరి 28, మ్యాథ్స్ డే అయితేనేమో డిసెంబర్ 22 నిర్వహించుకోవడం జరుగుతుంది. ఓకేనా? అదేవిధంగా జాతీయ స్పోర్ట్స్ డే నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడు నిర్వహించుకుంటామని అడిగే అవకాశం ఉంది. ఆగస్టు 29 ఈ యొక్క నేషనల్ స్పోర్ట్స్ డే అనేది మనం నిర్వహించుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మనకు అడిగినటువంటి ప్రశ్నలు చూసినట్లయితే ఉమెన్స్ డే ఎప్పుడు నిర్వహించుకుంటారు అని అడగడం జరిగింది. ఉమెన్స్ డే ఎప్పుడు నిర్వహించుకుంటామండి? మీ అందరికి తెలుసు ఎప్పుడండి? మార్చ్ 8న మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా
వరల్డ్ వాటర్ డే, ప్రపంచ నీటి దినోత్సవం ఎప్పుడు నిర్వహించుకుంటాం? కామెంట్ రాయండి. వరల్డ్ వాటర్ డే ఎప్పుడు నిర్వహించుకుంటాం? కామెంట్లో రాయండి. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోలు చూడండి, నేను చాలాసార్లు ఈ బిట్ గురించి నేను చెప్పడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే మానవునిలోని క్రోమోజోమ్స్ గురించి అడగడం జరిగింది. మానవునిలోని క్రోమోజోమ్స్, క్రోమోజోమ్లు ఎన్ని ఉంటాయని అడగడం జరిగింది. క్రోమోజోమ్స్ అయితే ఆప్షన్లు నాకు ఎలా ఇచ్చారో తెలియదు, నేను చెప్తున్నాను గుర్తుంచుకోండి. ఆప్షన్లు ఎలా ఇచ్చవచ్చు అంటే మనకు 23 జతలు ఇచ్చినా కరెక్టే. ఓకేనా? 23 జతల క్రోమోజోమ్లు అన్నా కరెక్టే, లేదా 22 ప్లస్ ఒక జత క్రోమోజోమ్ అన్నా కరెక్టే. ఓకేనా? లేదా 46 క్రోమోజోమ్లు, మొత్తం 46 క్రోమోజోమ్లు. జత అంటే 2 అని అర్థం అండి. సో కాబట్టి 23 అంటే 46 క్రోమోజోమ్లు, క్రోమోజోమ్లు అన్నా కరెక్టే. లేదంటే మీకు ఈ విధంగా కూడా ఇచ్చు, 22 ప్లస్ XY లేదా 22 ప్లస్ XX అని కూడా ఇవ్వచ్చు. సో 22 ప్లస్ XY అంటే ఇదేమో మానవుని లోపల ఉంటుంది, ఇదేమో XX అనేది మనకు స్త్రీలలో ఉంటుంది, స్త్రీలలో ఉంటుంది. ఓకే? ఇదేమో పురుషులలో ఉండేటువంటి క్రోమోజోముల రూపం అనమాట. 22 కామన్గా ఉంటాయి. సో ఈ యొక్క అడిషనల్గా ఉండేటువంటి ఈ XX లేదా XY అనేది మనకు ఆ పిల్లలు బాయ్స్ పుట్టాలా గర్ల్స్ పుట్టాలని డిసైడ్ చేసేది ఈ క్రోమోజోమ్ అనమాట. ఓకేనా? ఒకటి లైంగిక క్రోమోజోమ్ అంటాం దాన్ని. ఓకేనా? సో ఈ విధంగా మీకు ఆప్షన్లో ఏ విధంగా నన్ను ఉండొచ్చు నాకు తెలీదు. సో మీరు మాత్రం గుర్తుంచుకోండి, 23 జతలు మాత్రం ఉండడం జరుగుతుందని. నెక్స్ట్ చూసినట్లయితే మనకు అడిగినటువంటి ప్రశ్న వచ్చేసి ఆక్వారిజియా, ఆక్వారిజియా అని దేన్ని అంటారని అడగడం జరిగింది. HNO3 ప్లస్ HCl, ఓకేనా? నత్రికాంలం ప్లస్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో మిశ్రమాన్ని మనము ఆక్వారిజియా అంటారు. కాకపోతే ఇది ఏ రూపంలో ఉండాలంటే 1:3 రూపంలో ఉండాలి. సో ఇక్కడ 3 ఉంది, 3 ఉన్నతోనేమో 3 ఉండదు. ఓకేనా? 1 ఉంటుంది. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ 3 ఉంటుంది. సో ఈ నెంబర్ ఇక్కడ వచ్చింది, ఈ నెంబర్ ఇక్కడ వచ్చింది అని గుర్తుంచుకోండి. ఓకేనా? 1:3 రూపంలో ఉండేటువంటి HNO3 HCl యొక్క మిశ్రమాన్ని మనము ఆక్వారిజియా లేదా ద్రవరాజ్యం అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ భారతదేశంలో మొదటి అణుపరీక్షలు ఎక్కడ జరిగాయని అడగడం జరిగింది. భారతదేశంలో మొదటి అణుపరీక్షలు ఎక్కడ జరిగాయి అంటే పోఖ్రాన్ దగ్గర జరిగాయి. ఈ పోఖ్రాన్ ఎక్కడుంది అంటే రాజస్థాన్లో ఉంది. ఓకేనా? రాజస్థాన్లో ఉంది. సో ఈ యొక్క మొట్టమొదటి అణుపరీక్షలకు పెట్టిన పేరు ఏంటంటే స్మైలింగ్ బుద్ధా అనేది భారతదేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి అణుపరీక్షల యొక్క పేరు. ఓకేనా? నెక్స్ట్ తొలి అణు విద్యుత్ కేంద్రం ఎక్కడుంది అనడం జరిగింది. తొలి అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది అని అడగడం జరిగింది. సో తొలి అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే తారాపూర్లో ఏర్పాటు చేశారు. ఈ యొక్క తారాపూర్లో ఏర్పాటు చేశారు. అదే తొలి అణు విద్యుత్ రియాక్టర్ అని అడగవచ్చు. ఈ యొక్క తొలి అణు విద్యుత్ రియాక్టర్ పేరు అప్సరా. ఓకేనా? అప్సరా. ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ కాకండి. అణు విద్యుత్ కేంద్రం అంటేనేమో తారాపూరు, అణు విద్యుత్ రియాక్టర్ పేరు అంటేనేమో తారాపూరు. అదేవిధంగా ఎక్కడ జరిగే అణు విద్యుత్ పరీక్షలు అంటే పోఖ్రాన్ రాజస్థాన్ లోపల, దానికి పెట్టిన పేరు స్మైలింగ్ బుద్ధ అనేది కోడ్ వర్డ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే మనకు అడిగినటువంటి ప్రశ్న ఆస్టియోసైట్ అనేది వచ్చే వ్యాధి దేనికి వస్తుంది అని అడగడం జరిగింది. ఆస్టియోసైట్, ఈ యొక్క ఆస్టియోసైట్ అనే వ్యాధి దేనికి వస్తుంది అంటే మనకు ఎముకలకు వస్తుంది, ఎముకలకు. ఓకేనా? సో ఎముకల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారంటే ఆస్టియాలజీ అనేది ఎముకల యొక్క అధ్యయన శాస్త్రం. సో ఎముకలకు వచ్చే వ్యాధి పేరు ఆస్టియోసైట్లు. దీనివల్ల ఎముకలు డ్యామేజ్ కావడం జరుగుతుంది, కాల్షియం యొక్క ప్రభావం తగ్గడం జరుగుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ విటమిన్స్ గురించి అడగడం జరిగింది. విటమిన్ ఏ గురించి అడగడం జరిగింది. సో మనకు రేచీకటి ఉంటుంది కదండి, రేచీకటి వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అని అడగడం జరిగింది. విటమిన్ ఏ లోపం వల్ల రావడం జరుగుతుంది. సో నేను విటమిన్స్ ఎలా గుర్తుంచుకోవాలంటే రాజా అక్క టోపి అని చెప్పేసి గుర్తుంచుకోమని చెప్పాను. సో మీ అందరికీ ఈ కోడ్ వర్డ్ తెలిసే ఉంటుంది నా వీడియోలో ఎవరైతే చూసారో, లేదంటే నా ప్రీవియస్ వీడియోలో ఒకసారి మీరు తప్పనిసరిగా ఏదైతే రైల్వే ఎగ్జామ్స్ అయ్యో వాటన్నికి సంబంధించినటువంటి ఒక ప్లేలిస్ట్ తయారు చేయను, ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఆ ప్లేలిస్ట్లో మీకు RRB 17 తారీఖు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అన్ని షిఫ్ట్ల బిట్స్ మీకు అందుబాటులో ఉంచాను విత్ రిలేటెడ్ టాపిక్స్ తోటి. మీకు తప్పనిసరిగా అవి ఉపయోగపడడం జరుగుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే పీరియాడిక్ టేబుల్ గురించి అడగడం జరిగింది. పీరియాడిక్ టేబుల్లో 18వ గ్రూప్, ఈ 18వ గ్రూప్ ని మనము జడవాయువులు లేదా స్థిరవాయువులు లేదా ఇనర్ట్ గ్యాసెస్ లేదా నోబెల్ గ్యాసెస్ అని పిలవడం జరుగుతుంది. సో దీంట్లో కానిది ఏది అని అడగడం జరిగిందంట. అయితే చూసినట్లయితే హీలియం, ఓకేనా, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్ అండ్ అంతేకాకుండా అన్నాట్రియం,
ఇవన్నీ కూడా మనకు 18th గ్రూప్ మూలకాలు అనమాట. మొత్తం 7 ఉంటాయి, ఈ 6 మెయిన్, ఇది కొత్తగా రావడం జరిగింది. ఓకేనా? సో ఈ 18th గ్రూప్ అన్న జడవాయువులు అన్న స్థిర వాయువులు అన్న ఇనర్ట్ గ్యాసెస్ అన్న నోబెల్ గ్యాసెస్ అన్న ఈ 7 చెప్పాలి. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్, అన్నాట్రియం. ఓకేనా? సో వీటిలో ఏవైనా 3 ఇచ్చేసి మిగతాది వేరే ఇస్తుంది, వేరే ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది, కాబట్టి గుర్తుంచుకోండి. అదే విధంగా ఇది 18th గ్రూప్. 17th గ్రూప్ గురించి కూడా అడిగారని చెప్పారు. సో 17th గ్రూప్ సంబంధించిన మూలకాలు చూసినట్లయితే ఒకసారి ఏంటంటే క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టస్టైన్. క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టస్టైన్, ఆస్టస్టైవ్. ఓకేనా? ఆస్టస్టైవ్. ఓకేనా? అయోడిన్, ఐ అంటే అయోడిన్. ఇది క్లోరిన్ మీకు తెలుసు, బ్రోమిన్ మీకు తెలుసు, ఇది 17th గ్రూప్. ఓకేనా? సో ఈ పేర్లు గుర్తుంచుకోండి, నెక్స్ట్ ఎగ్జామ్ లో మళ్ళీ అడిగే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియోలో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో పాటు ఫేస్బుక్ మరియు వాట్సాప్ లో షేర్ చేయండి. నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్ బటన్ ఉంటుంది, ఇంతవరకు ఎవరైతే క్లిక్ చేయలేదు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ఉచితమే. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎలాంటి డబ్బులు ఉండవు, జస్ట్ మీకు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ నోటిఫికేషన్స్, లేటెస్ట్ క్లాస్ నోటిఫికేషన్ మీకు ఉచితంగా రావడం జరుగుతుంది. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్, బై బై.